హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వయా కుకింగ్. ఈరోజు నేను మీతో చాలా టేస్టీగా నాటుకోడి పులుసు ఎలా చేయాలో చూపిస్తాను. దానికోసం ఫస్ట్గా కుక్కర్లో ఆయిల్ వేసేసుకోవాలి. ఇక్కడ నేను 5 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసేస్తున్నాను. ఆయిల్ కొంచెం హీట్ అయిపోయాక అందులో 2 పచ్చిమిర్చిలను నిలువుగా కట్ చేసేసుకొని వేసేయాలి. తర్వాత 1 కప్ ఆనియన్స్ని చిన్న చిన్నగా కట్ చేసేసుకొని బాగా ఫ్రై చేసేసుకోవాలి. ఆనియన్స్ కలర్ చేంజ్ అయిపోయి కొంచెం ట్రాన్స్పరెంట్ కలర్ వచ్చేంత వరకు ఆనియన్స్ని ఫ్రై చేసేసుకోవాలి. ఆనియన్స్ కొంచెం ఫ్రై అయిపోయాక ఇప్పుడు అందులో కొత్తిమీర అండ్ పుదీనా వేసేసుకోవాలి. అవి వేసేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలిపేసుకోవాలి. నెక్స్ట్ దాంట్లో మనం 1 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసేసేయాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చదనం పోయేంత వరకు ఫ్రై చేసేసుకోవాలి ఆయిల్లో. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రై అయిపోయాక అందులో 1/2 టేబుల్ స్పూన్ పసుపును వేసేసుకొని కలిపేసుకోవాలి ఒకసారి. ఇప్పుడు ఇందులో మనం నీట్గా కట్ చేసి పెట్టుకున్న చికెన్ ముక్కలను వేసేసేయాలి. ఇక్కడ నేను 500 గ్రామ్స్ ఆఫ్ చికెన్ తీసేసుకుంటున్నాను. ఇప్పుడు ఈ చికెన్ వేశాక మనం ఆయిల్లో బాగా కలిపేసుకొని ఫ్రై చేసేసుకోవాలి. ఈ చికెన్ పీస్ అనేది ఆయిల్లో కొంచెం ఫ్రై అయిపోతే మనకి చాలా బాగుంటుంది. సో అందుకోసం 5 మినిట్స్ మనం లిడ్ పెట్టేసుకొని ఈ చికెన్ని కుక్ అవ్వనిద్దాం మీడియం ఫ్లేమ్లో. ఫైవ్ మినిట్స్ కుక్ అయిపోయిన తర్వాత మనం లిడ్ తీసేస్తే చికెన్ పీసెస్ అనేవి ఇలా కుక్ అయిపోయి ఉంటాయి. ఇప్పుడు ఇలా కుక్ అయిపోయిన చికెన్ పీసెస్లో మనం 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ కారం వేసేసుకోవాలి. కారం ఈ నాటుకోడి పులుసులో ఎక్కువగా ఉంటేనే చాలా బాగుంటుంది. ఇప్పుడు అందులో 2 టేబుల్ స్పూన్స్ ఉప్పును కూడా వేసేసుకోవాలి. నెక్స్ట్ ఎండు కొబ్బరి పొడి అండ్ గరం మసాలా 2 కలిపేసి ఇక్కడ నేను పొడిగా చేసేసుకున్నాను. ఇప్పుడు ఈ పొడిని కూడా వేసేసుకొని ఇలా ఒకసారి అన్నీ కలిసేలాగా కలిపేసుకోవాలి. ఇప్పుడు మనం అన్ని స్పైసెస్ వేసేసి ఒకసారి బాగా కలిపేసుకొని 5 మినిట్స్ ఈ స్పైసెస్ అన్నీ మన చికెన్కి పట్టుకునేలాగా మీడియం ఫ్లేమ్లో లిడ్ పెట్టేసి కుక్ చేసేసుకుందాం. ఫైవ్ మినిట్స్ తర్వాత లిడ్ తీసేసి మనం చికెన్ని చెక్ చేసేయచ్చు. లిడ్ తీసాక మనకు చికెన్ అనేది ఈ కన్సిస్టెన్సీలో ఉంటుంది. ఇప్పుడు మనం ఇందులో వాటర్ యాడ్ చేసేసుకోవాలి. చికెన్ అనేది ఫుల్గా కవర్ అయిపోయేలాగా వాటర్ వేసేసుకోవాలి. అప్పుడే మనకి చికెన్ బోన్స్లో నుంచి ఆ సూప్ అనేది ఆ వాటర్లోకి దిగి చాలా మంచి టేస్ట్ వస్తుంది. ఇప్పుడు ఈ స్టేజెస్లో మీరు ఆ సూప్ టేస్ట్ చూసి ఏమైనా తక్కువగా అనిపిస్తే యాడ్ చేసేసుకోవచ్చు. అంతా సెట్ అయిపోయింది అనుకున్నప్పుడు మనం కుక్కర్ మూత పెట్టేసి విజిల్ పెట్టేసి 3 విజిల్స్ వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసేసుకోవాలి. త్రీ విజిల్స్ వచ్చేసాక మనం ప్రెషర్ ఆటోమేటిక్గా పోయేంత వరకు చూసి కుక్కర్ క్యాప్ తీసేసేయాలి. చూసారా, మనకిప్పుడు చికెన్ అనేది ఈ కన్సిస్టెన్సీలో ఉంటుంది. ఇలా ఉండగానే మనం కొత్తిమీరని యాడ్ చేసేసుకోవాలి ఇందులో.
కొత్తిమీర యాడ్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి కూడా వేసేసుకోవాలి. ఇప్పుడు ఇవి రెండు బాగా కలిసేలాగా ఒకసారి బాగా కలిపేసుకోవాలి. చూసారు కదా ఫ్రెండ్స్, మన నాటుకోడి పులుసు రెడీ అయిపోయినట్టే. ఈ నాటుకోడి పులుసు మీరు కూడా ట్రై చేసేసి ఎలా వచ్చిందో మా కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. ఈ నాటుకోడి పులుసు జొన్న రొట్టెల్లోకి, చపాతీలోకి, బగారా రైస్లోకి అండ్ చిట్టిగారెల్లోకి చాలా చాలా టేస్టీగా ఉంటుంది. మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి అండ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.